ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం నగరంలో ఎయిడ్స్ అవగాహన ర్యాలీకి శ్రీకాకుళం జిల్లా సంయుక్త కలెక్టర్ ఆర్ శ్రీరాములు నాయుడు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధి రాకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు పాటించాలని కోరారు. పొదుపు సంఘాలకు సున్నా వడ్డీతో రుణాలు ఇస్తామని ఆశ చూపి వారి ఆశలను అడియాసలు చేశారన్నారు. జగన్ ప్రభుత్వం వచ్చాక అనేక సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లి పార్టీలకు అతీతంగా అమలు చేస్తున్నామన్నారు. నవరత్నాలలో భాగంగా ఎంతో మంది పేద మధ్యతరగతి ప్రజలు లబ్ధి పొందుతున్నారని అన్నారు. మహానంది మండలం అభివృద్ధికి తాను ఎంతో కృషి చేశానని తెలిపారు. అధికారులు మరలా జరిగే మండల సర్వసభ్య సమావేశానికి చెప్పిన పనులన్నీ పూర్తి చేయాలని, లేకుంటే చర్యలు తప్పవని అన్నారు. జిల్లా హెచ్ఐవి ఎయిడ్స్ నోడల్ ఆఫీసర్ అలాగే అడిషనల్ డిఎండిహెచ్ఓ ఎయిడ్స్ అండ్ లెపర్సీ డాక్టర్ వారికి హెచ్ఐవి ఎయిడ్స్ గురించి అవగాహన కలిగిస్తానని వివక్ష చూపకుండా సేవలు అందిస్తానని ప్రమాణం చేస్తున్నాను. హెచ్ఐవి వ్యాప్తి నివారణకు వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా శ్రీకాకుళంలో ఉన్నటువంటి హెల్త్ డిపార్ట్మెంట్ కానివ్వండి, జిల్లా అడ్మినిస్ట్రేషన్ కలిపి ఒక ర్యాలీ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. దీంట్లో ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఎయిడ్స్ మీద ప్రజల్లో ఒక అవగాహన కల్పించడానికి, దీనిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ, ఎయిడ్స్ వచ్చినటువంటి వారిని మనం ఏ రకంగా వాళ్ళకి గౌరవించాలి, ఏ రకంగా వాళ్ళతో మనం మెలగాలి, సమాజంలో ఎడల వాళ్ళందరినీ విచక్షణతో చూడటం కానీ లేకుండా చేయాలి అనే ఉద్దేశాన్ని ప్రజలందరి మధ్య దీన్ని స్ప్రెడ్ చేయాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది. ఈ సంవత్సరం కూడా హెల్త్ డిపార్ట్మెంట్లో హెల్త్ డిపార్ట్మెంటు అట్లాగే యూత్ కోఆర్డినేటరు ఎన్సీసీ ఇట్లాంటి అనేక మంది కాలేజెస్ నుంచి కూడా పిల్లలు కూడా జాయిన్ అయ్యారు. ఈ అవగాహన ర్యాలీలో ప్రజలందరూ ముఖ్యంగా పాల్గొని ఇది చక్కగా ప్రజల్లోకి వెళ్ళారు.